2019లో ప్రభుత్వం మారిన తర్వాత మరి దాన్ని ఎన్హాన్స్మెంట్ చేసుకుంటూ మరి ఆ రోజు రివర్స్ టెండరింగ్ అని చెప్పి ఆ రోజు టెండర్ని మరి ఉన్న ఏజెన్సీని రద్దు చేసి ఏకపక్షంగా మళ్ళీ రివర్స్ టెండరింగ్ వెళ్ళినటువంటి పరిస్థితి అధ్యక్ష. అందులో కూడా చాలా క్లియర్గా ఆ రోజు మరి అసెంబ్లీలో కూడా చెప్పడం జరిగింది. ఆ రోజు రివర్స్ టెండరింగ్ ద్వారా మేము దగ్గర దగ్గర 628 కోట్ల రూపాయలు సేవ్ చేశామని చెప్పారు. కానీ వాస్తవంగా చూసినట్లయితే మరి ఒక పక్క సేవ్ చేసినట్టు ప్రజలకు చూపిస్తూ మరొక పక్క దగ్గర దగ్గర మళ్ళీ అంచనా వ్యయాన్ని 11,704 కోట్లకి పెంచడంతో పాటుగా మళ్ళీ టెండర్స్లోను కూడా డిజైన్స్ మారినాయి అని చెప్పి, క్వాంటిటీ వేరియేషన్స్ వచ్చినాయి అని చెప్పి ఏదైతే ఆ యొక్క రివర్స్ టెండర్స్లో ఉన్నటువంటి అంశాలని మళ్ళీ విడదీసి మళ్ళీ వాటికి వేరే డిజైన్స్ కూడా చేర్చి అదనంగా మళ్ళీ టెండర్స్ని పిలవడం జరిగింది అధ్యక్ష. ఆ రకంగా చూస్తే రివర్స్ టెండరింగ్లో అంటే ఆ రోజు మొదట ఏదైతే ట్రాన్స్ట్రై ఉందో అది -14% వాళ్ళు టెండర్స్ని కోట్ చేయడం జరిగింది. తర్వాత వచ్చినటువంటి రివర్స్ టెండరింగ్లో వీళ్ళు -12.6కి మెగా కోట్ చేయడం జరిగింది. ఆ రకంగా టోటల్గా చూస్తే ఫస్ట్ సెకండ్ చూస్తే -26.6 వాళ్ళు మరి తక్కువ కోట్ చేయడం జరిగింది. దీన్ని సేవింగ్ అని చూపించారు ఆ రోజు ప్రభుత్వం. కానీ వెను వెంటనే ఆ యొక్క టెండర్స్లో ఉన్నటువంటి వాటిని అన్నింటినీ కూడా మళ్ళీ డిజైన్ చేంజింగ్ అని చెప్పి మళ్ళీ సెపరేట్గా మళ్ళీ అదనపు వర్క్లు కూడా చేర్చి మళ్ళీ 3,500 కోట్లు మళ్ళీ సెపరేట్గా టెండర్స్ని పిలవడం ద్వారా దాంట్లో కేవలం -1% మాత్రమే టెండర్స్కి వెళ్ళడం జరిగింది. అంటే వాస్తవంగా ఆ రోజు ప్రభుత్వం గనక మరి నిజాయితీగా ఉన్నట్లయితే ఆ వర్క్స్ డిజైన్స్ మారి సెపరేట్ టెండర్స్కి వెళ్ళవలసి వస్తే ఏదైతే మొదట -26కి ఏదైతే రివర్స్ టెండరింగ్లు వెళ్ళారో ఆ -26.6గా ఈ వర్క్స్ని అప్పచెప్పుంటే అది నిజంగా సేవ్ అయ్యిండు తప్ప ఒక పక్కన సేవ్ చేస్తున్నాం రివర్స్ టెండరింగ్ అని చెప్పి మరొక పక్క దగ్గర దగ్గర మళ్ళీ 2-3 వేల కోట్ల రూపాయలు మళ్ళీ అదనం భారం ఆ రివర్స్ టెండరింగ్ ద్వారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల మీద మోపినటువంటి పరిస్థితి అధ్యక్ష. ఇది మొదటగా సభ్యులకి సమాధానం చెప్తూ ఉన్నా. అదేవిధంగా ఏదైతే ఈ యొక్క రివర్స్ టెండరింగ్ తో పోలవరం ప్రాజెక్టే ప్రశ్నార్థం అయిపోయినటువంటి పరిస్థితి. అదేవిధంగా రెండవది ఏంటంటే ఈ నిధులు మళ్లింపు కూడా, అంటే ఏదైతే పోలవరం లాంటి అత్యంత ప్రాధాన్యత కలిగినటువంటి ప్రాజెక్టులో కూడా మరి గత ప్రభుత్వం ఏదైతే ఈ నిధులను కూడా మళ్లించడం అంటే చాలా చాలా దురదృష్టకరం. ఎందుకంటే ఆ రోజు మనం చూస్తే 2014-2019లో ఆ రోజు కేంద్రం ఇచ్చేటువంటి సాయం ఏదైతే పోలవరంకి ఉందో దాన్ని కంటే ముందుగానే రాష్ట్ర ప్రభుత్వమే స్టేట్ బడ్జెట్ నుంచి కూడా పెట్టి, ఎందుకంటే పోలవరం పనులు త్వరితగతంగా పూర్తవ్వాలనేటువంటి ఆలోచనతో 14-19లో ఆ రోజు మరి తెలుగుదేశం ప్రభుత్వం 11,762 కోట్లు ఆ రోజు ఖర్చు పెడితే ఆ యొక్క 5 సంవత్సరాల్లో కేంద్రం నుండి విడుదలైనటువంటి మొత్తం 6,764 కోట్లు మాత్రమే. అంటే స్టేట్ బడ్జెట్ నుంచే మనం ముందు అమౌంట్ను మనం ఖర్చు పెట్టినటువంటి పరిస్థితి ఆ రోజు తెలుగుదేశం ప్రభుత్వంలో. మరి తర్వాత ఏదైతే 2019-2024 వైఎస్ఆర్సీపీ మరి ప్రభుత్వ హయాంలో చూస్తే వీళ్ళు ఖర్చు పెట్టింది కేవలం 4,167 కోట్లు మాత్రమే. అంటే ఆ రోజు 5 ఇయర్స్లో మేము 11,762 కోట్లు ఖర్చు పెడితే లాస్ట్ గవర్నమెంట్ 4,167 కోట్లు మాత్రమే ఖర్చు పెట్టింది. 4,167 కోట్లు ఆ రోజు వైసీపీ గవర్నమెంట్ ఖర్చు పెడితే వీళ్ళకి కేంద్రం నుంచి వచ్చినటువంటి విడుదలైన మొత్తం చూస్తే 8,382 కోట్లు. అంటే 14-19లో తెలుగుదేశం ప్రభుత్వం చేసినటువంటి పనులకు సంబంధించినటువంటి డబ్బులు కూడా నెక్స్ట్ గవర్నమెంట్ 19-24 వీళ్ళకి రావడం జరిగింది. ఇట్లా కేంద్రం నుంచి అంటే ఖర్చు పెట్టినటువంటి దానికంటే కూడా అదనంగా కేంద్రం నుంచి పాత రీఎంబర్స్మెంట్ వచ్చినప్పటికీ ఆ అమౌంట్ని పోలవరంలో కూడా ఖర్చు పెట్టకుండా మళ్ళీ అట్లా 3,385 కోట్లు మళ్ళీ డైవర్ట్ చేసేసినటువంటి పరిస్థితి దుస్థితి అధ్యక్ష. అంటే అత్యున్నతమైనటువంటి ఏదైతే తెలుగు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని భవిష్యత్తులో ఒక కరువు రహిత రాష్ట్రంగా మార్చేటువంటి ప్రాజెక్టు పోలవరం ప్రాజెక్టు, ఆ తెలుగు జాతి కల పోలవరం ప్రాజెక్టు, అటువంటి పోలవరం ప్రాజెక్టు తన సొంత డబ్బులు స్టేట్ గవర్నమెంట్ అవసరంలా, పాత గవర్నమెంట్ ఖర్చు పెట్టినటువంటి డబ్బులు కేంద్రం రియంబర్స్మెంట్కి తీస్తే దాన్ని కూడా పోలవరంలో ఖర్చు పెట్టకుండా దాన్ని కూడా నిధులు మళ్లింపుకు తీసుకెళ్ళడం అనేది చాలా చాలా దురదృష్టకరమైన అధ్యక్ష. ఈ
ఇంద్రధనుస్సులోని రంగులు, పట్టులోని స్వచ్ఛత, స్వచ్ఛమైన జరీతో కళా నైపుణ్యం కలిగిన వారిచే స్వంత మగ్గాలపై తయారు చేయబడిన వివాహ పట్టు చీరలు కంచి నుంచి నేరుగా మీ కంచి కామాక్షిలో విశాలమైన పట్టు చీరల విభాగం. వేల రకాల పట్టు చీరలతో, కొత్త రంగులతో అతి తక్కువ ధరలకే మీ ఇంత వివాహాన్ని మధుర జ్ఞాపకాలుగా ఉండేలా పట్టు వర్ణాల కొలువు. కాంజీవరం పట్టు సారీస్, ధర్మవరం టిష్యూ సారీస్, పెన్ కలంకారీ, డిజిటల్ పట్టు సారీస్, ప్యూర్ జార్జెట్ పట్టు సారీస్, వైవిక పట్టు, కామాఖ్య పట్టు, రాజవంశ పట్టు, రాగసూత్ర పట్టు, వసుదైక పట్టు, అక్షయ పట్టు, వైదిక పట్టు సారీస్ తో వైభవంగా ఆహ్వానిస్తోంది మీ కంచి కామాక్షి. చుడిదార్స్, గాగ్రాస్, లెహెంగాస్, వెస్ట్రన్ వేర్ కలెక్షన్లతో విచ్చేయండి కంచి కామాక్షి. మాగుంట లేఅవుట్, మినీ బైపాస్, నెల్లూర్.